జగన్ ఎవరికి అంతు రాజకీయ వ్యూహం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తరువాత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం కేంద్ర మంత్రులను హోం మంత్రి అమిత్ షాను ప్రధానమంత్రి మోదీని వెంట వెంటనే కనవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది మోదీ అమిత్ షాలు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇక్కడ పత్రికల్లో రాసినట్లు కేసీఆర్ కేసులకు భయపడి మోదీతో సయోధికి వెళ్ళాడా అంటే కానే కాదనిపిస్తోంది రాజకీయాలు లోతుగా అవగాహన ఉన్నవాళ్లకు ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ జగన్లకు మోదీతో సత్సంబంధాలు ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరం మోదీ అమిత్ షాలకు కారణం ఏంటంటే మోదీ ఓటు బ్యాంక్ ప్రధానంగా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో వాళ్లకు పట్టు లేదు అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మోదీకి ఉత్తర భారతదేశంలో ఇప్పుడు లభించినంత ఆదరణ లభించే అవకాశం బాగా తక్కువ పైగా రైతు ఉద్యమం మోదీ ఓటు బ్యాంకుకు ఏ స్థాయిలో గండి కొడుతుందో చెప్పలేం మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బలమైన ప్రతిపక్ష నేత లేకపోవడం వల్లే ఆయన హవా కొనసాగుతోంది నిజానికి నోట్ల రద్దు జీఎస్టీ ఆర్థిక వ్యవస్థ పతనం వలస కార్మికుల వ్యవహారం నిరుద్యోగం తదితర అనేక అంశాలలో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయినప్పటికీ మీడియా వల్ల బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల హిందుత్వ ఎజెండా వల్ల నెగ్గుకొస్తున్నారు అయితే ఇదే పరిస్థితి ముందు ముందు ఇలాగే కొనసాగుతుందని చెప్పలేము ఈ విషయం మోదీకి బాగా తెలుసు అందుకే నమ్మకమైన క్రొత్త మిత్రులను ఆయన ఎప్పుడూ దూరంగా చేసుకోరు అలాంటి క్రొత్త మిత్రుల్లో కేసీఆర్ జగన్ అసదుద్దీన్ ఓవైసీ ముందు వరుసలో ఉంటారు కేసీఆర్ జగన్లు బద్ద కాంగ్రెస్ వ్యతిరేకులు కేంద్రంలో భవిష్యత్తులో ఎప్పుడైనా కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమి సమాన స్థానాలు సాధించి వీళ్ళ సపోర్ట్ అవసరమైతే బీజేపీ వైపు మొగ్గుతారు తప్ప కాంగ్రెస్ వైపు మొగ్గరు మోదీకి కాంగ్రెస్ ఎంత శత్రువో వీళ్ళకు అంతే చంద్రబాబుకు ఎక్కువ నష్టం కలిగించే విషయం కూడా ఇదే భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు కాంగ్రెస్ వైపు వెళ్లడన్న నమ్మకం మోదీకి ఏమాత్రం లేదు అందుకే చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనను పక్కన పెట్టి కేసీఆర్ జగన్లతో మోదీ రహస్య అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కేసీఆర్ ప్రతిపాదించిన తృతీయ ఫ్రంట్ కూడా మోదీ ఆలోచనని కొందరి అనుమానం కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికే ఇలాంటి ప్రతిపాదనను కేసీఆర్ చేత అమిత్ షా చేయించాడని కొందరి విశ్వాసం కేసీఆర్ జగన్ అసదుద్దీన్ ఓవైసి వీళ్ళ ముగ్గురు పైకి కనిపించని ఒక కూటమి ఈ కూటమి బలమెంతో మోదీకి బాగా తెలుసు అందుకే వీళ్లను పోగొట్టుకోడు ఒకవేళ వీళ్లతో శత్రుత్వానికి దిగితే వీళ్ళెంత నష్టపోతారో వీళ్ళకన్నా ఎక్కువ నష్టపోయేది మోదీ ఎందుకంటే ఇవి ప్రాంతీయ పార్టీలు ఇవి వీళ్ళ ఆధీనంలో ఉండే పార్టీలు కానీ బీజేపీ అలా కాదు ఈ రైతు ఉద్యమం వల్ల కానీ ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడం వల్ల కానీ ఇతర దేశ సమస్యల వల్ల కానీ ప్రజల్లో బీజేపీ పట్ల అభిమానం తగ్గితే బీజేపీ ఓడిపోతుందేమోనన్న అనుమానం వస్తే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగుతుంది మోదీ అమిత్ షాలను పక్కనైనా పెడుతుంది వైసీపీ జగన్ దిలాగా టీఆర్ఎస్ కేసీఆర్ దిలాగా కాంగ్రెస్ సోనియా కుటుంబానిదిలాగా బీజేపీ మోదీ అమిత్ షాలదిగా ముద్రపడలేదు బీజేపీపై పూర్తి గుత్తాధిపత్యం మోదీ అమిత్ షాలది కాదు బీజేపీని నడిపించే చోదక శక్తి ఆర్ఎస్ఎస్ దానికి మోదీ పట్ల ప్రేమ తగ్గితే మోదీ అవుట్ కాబట్టి తను ఎప్పుడూ గెలుపు గురంలాగా ఉండాల్సిన పరిస్థితి అందుకే ఇప్పుడు మోదీ కేసీఆర్ జగన్లను మరింత స్నేహపూర్వకంగా చూసుకుంటాడు ఈ అభిమానంలో అనుబంధంలో భాగమే ఇప్పటి కేసీఆర్ ఢిల్లీ యాత్ర మోదీ ఆహ్వానించాడా కేసీఆర్ తనకై తాను వెళ్ళాడా అనేది వాళ్ళకే తెలియాలి కానీ కేసీఆర్ జగన్ల అవసరం మాత్రం మోదీ అమిత్ షాలకు బాగా తెలుసు